ఊహకందని విపత్తు యూరప్ కంట్రీస్లో కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో వరద కల్లోలం తగ్గినా అడుగుల మీద పేరుకుపోయిన బురద స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా వెస్ట్ జర్మనీలో ఎటు చూసినా భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో యూరప్ అతలాకుతలవుతోంది. భారీ వరదల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతి చెందారు. ఒక జర్మనీలోనే అత్యధికంగా 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ జర్మనీలో వరదలకు పెద్ద ఎత్తున ఇళ్లు కొట్టుకుపోయాయి. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్ లోను వరద బీభత్సం కొనసాగుతోంది. ఆ దేశాల్లోని ప్రధాన నగరాల వీధులు బురదలో కూరుకుపోయాయి. అయితే జర్మనీలో మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల సెల్లార్లో మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. మట్టి బురదతో నిండిపోయిన గ్రామాలను క్లీన్ చేసేందుకు సైనిక దళాలు, ఫైర్ ఫైటర్లు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. నార్త్ రైన్, వెసంటం ఫాలియా, రైన్లాండ్, పలాటినేట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ఈ ప్రాంతాలు హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైనిక దళాలు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనాతో జర్మనీ విలవిల్లాడుతోంది. సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రకృతి సృష్టించిన ఈ వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు సైతం మూతపడ్డాయి. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పలు ఆసుపత్రుల్లో నీరు ప్రవేశించడంతో ట్రీట్మెంట్ కరువు అయిపోయింది. చాలా ప్రదేశాల్లో జనాలు వరద నీటిలో కొట్టుకుపోయారు. T20